ఉమ్మడికమంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పొంగులేటి ప్రధాన అనుచరులుగా ముద్రపడిన నాయకులంతా తిరుగుబాటు చేస్తున్నారు. పొంగులేటి అనుచరుడిగా తెల్ల వెంకట్రావుకు మొదటి నుంచి గుర్తింపు ఉంది. పొంగులేటితో నిన్న మొన్నటి వరకు కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్ల వెంకట్రావు అంతర్గత విభేదాలతో ఆ పార్టీని వేడనున్నారు. తిరిగి ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యకుడు తాత మసూదన్, జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు వెంకట్రావు చేరిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యకుడు మంత్రి కేటీఆర్ సమక్షంలో వెంకట్రావు, ఆయన అనుచరులు పార్టీలో చేరనున్నారు. తెల్లంతో పాటు దుమ్మగూడెం, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఇతర మండల గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెల్లం వెంకట్రావు 2014లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొన్ని నెలల నుంచి పొంగులేటితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి అక్కడి నేతల వ్యవహార శైలితో తెల్లం ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సీనియర్ నేతగా ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు గౌరవం లభించడం లేదని ఆయన తన అనుచరుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న తాటి బీఆర్ఎస్ పార్టీలో చేరే విషయంపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఖమ్మం నగరానికి చెందిన పొంగులేటి అనుచరుడు ఆకుల మూర్తి అనే నేత కాంగ్రెస్ పార్టీలో కొనసాగి తిరిగి బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పొంగులేటి బీఆర్ఎస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తనెంతో బాధించాయని, సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తారని ఆకుల మూర్తి ప్రకటించారు. ఆ షాక్ నుంచి పొంగులేటి శిబిరం తేరుకోకముందే భద్రాద్రి ఏజెన్సీలో ఆదివాసీ నేతగా పేరొందిన వైద్యుడిగా, ప్రజలకు తలలో నాలుకలా ఉన్న తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీని విరడం పొంగులేటికి మరో షాక్ అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో ఎవరికి తెలియదు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఆ పార్టీలో ఒకవేళ అసంతృప్తి ఉంటే పక్క పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. అయితే పొంగులేటికి ఆ పార్టీ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా చూసుకోవచ్చు తెల్లం వెంకట్రావు మరలా బీఆర్ఎస్ లో చేరడం? మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాలో శరవేగంగా రాజకీయాలకి కదిరికలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరినాక పొంగులేటి చేరే ముందు కానీ చేరిన తర్వాత కూడా అతను ఒక సవాల్ చేశాడు. ఈ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అసెంబ్లీ గేటు కూడా తాకనీయని చెప్పేసి ఒక శబ్దం చేసిన పరిస్థితి కనపడుతుంది. నేరుగా అది ముఖ్యమంత్రికి సవాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పక్కనే ఆపరేషన్ పొంగులేటిగా టీఆర్ఎస్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పొంగులేటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ ని విడి కాంగ్రెస్ కి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో సంబంధించి నిన్న భద్రాచలం నేపథ్యానికి సంబంధించిన ఇన్ఛార్జి బీఆర్ఎస్ విడి కాంగ్రెస్ పొంగులేటి తో పాటు వెళ్ళారు. తను మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్టు కూడా తను ప్రకటించారు. ఐ మిస్టర్ కూడా మాట్లాడినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పొంగులేటికి సంబంధించినటువంటి
కీలక ఎవరైతే కీలకమైనటువంటి నాయకులున్నారో పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విధంగా కూడా ఆపరేషన్ పొంగులేటిని నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా 10 నియోజకవర్గాల్లో పొంగులేటికి ఉన్నటువంటి క్యాడర్ ఎవరు, వాళ్ళకి ఆయన ఆయనకు ఉన్నటువంటి ముఖ్య అనుచరులు ఎవరు అనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే అధిష్టానం ఫోకస్ చేసింది. ఇప్పటికే చాలా మందిని కూడా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో తిరిగి రావాలని చెప్పి కూడా ప్రయత్నం మంత్రాలు పొగలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. మనం చూసుకుంటే ఖమ్మంలో అదేవిధంగా భద్రాచలంలో దాంతోపాటు ఈ భద్రాద్రి జిల్లా సంబంధించి జస్టిస్ చైర్మన్ గా ఉన్నటువంటి కోరం కనకయ్య కూడా బీఆర్ఎస్ వీడి తను కూడా కాంగ్రెస్ పార్టీలో పొంగులేటితో పాటు జాయిన్ అయ్యాడు. ఆయన కూడా కొద్దిగా పొంగులేటి మీద అసంతృప్తిగా ఉన్నట్టుగా కనపడుతుంది. తను కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి తను కూడా సిద్ధంగా ఉన్నట్టుగైతే కొన్ని సంకేతాలు అయితే అందిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ మెయిన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ టీమ్ కూడా 2 జిల్లాల్లో కూడా హైదరాబాద్ సెక్టర్ టీమ్ ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొన్ని చేరికలు కూడా మనం చూడొచ్చు. స్వయంగా ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు కూడా తన సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఎవరిని 10 గేట్లు దాటనియ్యాడు చూస్తాం అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఏ కాకిని చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి గత కూడా పొంగులేటిని ఉద్దేశించే ఈ అన్ని పోస్టులు చేస్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవం ఏదైతే ఉందో మళ్ళీ గట్టు పట్టు సాధించడం కోసం పూర్తిగా కూడా బీఆర్ఎస్ భారీగా ఇక్కడ ఫోకస్ పెట్టినట్టు పరిస్థితి కాబట్టి కేవలం పొంగులేటిని అంటే పొంగులేటితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చి పొంగులేటిని ఏ కాకిని చేసే విధంగా ఒంటరి వాడిని చేసే విధంగా కూడా బీఆర్ఎస్ అయితే ప్రణాళిక అయితే చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ లో భారీగా చేరికలు అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది ఆశ. Right, Navin, thanks for the update.